తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన నటుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు ఆయన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేశారు తెలుగువారి అభివృద్ది కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు అంతేగాక తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు అయితే ఈ రెండు వేల ఇరవై మూడు మే వరకు తారక రామారావు జయంతి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించనున్నారు ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అమెరికాలో మొట్టమొదటిసారి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్లోని ఎడిసన్ నగరంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు అమెరికాలో పలు నగరాల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్నారు అలాంటి నగరాల్లో ఎడిసన్ నగరం ఒకటి చాలామంది తెలుగువారు తమ అమెరికా ప్రయాణాన్ని ఈ నగరం నుంచి ప్రారంభించారు చాలామంది తెలుగువారు మొదట ఎడిసన్ నగరానికొచ్చి అక్కడ్నుంచి ఇతర నగరాలకు వెళ్లి నివాసం ఉండేవారు అందుకే ఈ నగరానికి తెలుగువారితో చాలా అనుబంధం ఉంది ఈ క్రమంలోనే ఇటీవల ఈ నగరంలో మహానేత తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థానిక తెలుగువారు ముందుకొచ్చారు భారతీయ చలనచిత్రంలో ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రతిపాదనను తీసుకున్నారు ఆయన తీసుకున్న గొప్ప ఆలోచన అమెరికాలోని మిలియన్ల మంది తెలుగు అభిమానులను ప్రేరేపించింది అంతేకాక వారు ఆయన తీసుకున్న నిర్ణయానికి తమ మద్దతును తెలిపారు ఈ క్రమంలోనే అక్కడ తెలుగు ఎడిసన్ సిటీ మేయర్కి ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనను వారు పంపారు దీంతో ప్రతిపాదనను ఎడిసన్ సిటీ మేయర్ సమీక్షించి అంగీకరించారు అంతేగాక విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని చూడాలని అధికారులను ఆదేశించారు శామ్ జోషి ఎడిసన్ నగరంలో భారతదేశానికి చెందిన మొదటి మేయర్ ఎడిసన్ న్యూజెర్సీ నగరానికి చెందిన సాంస్కృతిక కళా కమిటీ సభ్యుడు ఉజ్వల్ కుమార్ కస్తాలా మేయర్తో కలిసి భూమి గుర్తింపును అమలు చేయడానికి కృషి చేస్తున్నారు అమెరికాలో బహిరంగ ప్రదేశంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు నార్త్ అమెరికన్ సీమా ఆంధ్ర అసోసియేషన్ నిధులు సమకూరుస్తుంది ఎడిసన్ నగరంలోని స్థానికులు చాలా మంది కూడా ఈ కార్యక్రమానికి మద్దతిచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీ అట్లూరి స్వాతి అట్లూరి నాసా తానా సంస్థ అంజియా చౌదరి రవి పొట్లూరి మొదలైనవారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రామారావు గారు చేసిన సేవా కార్యక్రమాలు సంస్కరణలను తెలుగు ప్రజలు ప్రతి చోటా గుర్తుంచుకుంటారని అన్నారు అమెరికాలోని ఆయన విగ్రహం ప్రతిష్ఠించడం ప్రతి భారతీయుడు ముఖ్యంగా తెలుగు ప్రజలు గర్వించేలా మరొక గొప్ప విజయం అవుతుంది ఇది భారతీయ వైభవాన్ని ప్రపంచమంతటా ప్రదర్శించడానికి మార్గం అవుతుంది మరి అమెరికాలో తొలిసారి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కానుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి